పాపం ఎంత అక్కసుందో ఇవాళ ఎవరి మీద, శివప్రసాద్ మీద. ఇవాళ అర్థమవుతుంది, ఎందుకంటే మనకి గౌరవం ప్రభుత్వం అంచనాలతో అంత్యక్రియలు చేయాలని తెలిస్తే అవి కూడా చేయనీకని నోచుకుని ఇక్కడ చేస్తావు. ఎవడని ఏం కోరుకుంటాడండి? ఏ మంత్రిని ఏం కోరుకుంటాడు? ఏ ప్రభుత్వం చనిపోయినప్పుడు వచ్చిన ప్రభుత్వ అంచనాలతో అవ్వాలంటే ఏటు పడిపోతుంది ఇంక మంత్రి పదవి వల్ల ఏమి కోస్తుంది నీకు చెప్పు. ఒకటే కదా వచ్చేది చనిపోయిన తర్వాత, చనిపోయినంత వరకు మనకి పదవి పోయినా ఏమున్నా సరే దాన్ని కూడా నోచుకుని ఇక్కడ చేస్తావు. మరి ఆ వ్యక్తులు తండ్రి కొడుకులే ఆ బీజేపీలో చేరుతాడని చెప్పారనే మాటని మనం చూసాం. అసలు నాకు ఒక అనుమానం వస్తుంది ఇప్పుడు, ఇవన్నీ బాగానే ఉన్నాయి ఒక పక్క. ఇది సిబిఐ ద్వారా అడిగే ముందు అసలు ఆయన సెల్ ఫోన్ పౌడర్ పోయిందని ఒక పుకార్ వస్తుంది. ఎంతవరకు వాస్తవం నాకు తెలియదు. నిజంగా సెల్ ఫోన్ ఆయనకు ఉండుంటుంది, అందరికీ ఉండుంటుంది. ఇప్పుడు సెల్ అనేది మన దైవందిన జీవితం అయిపోయింది, బాగా అంతర్భాగం అయిపోయింది. అది మరి ఫోన్ ఎక్కడుందో ఎంతో దొరకదు చంద్రబాబు, దాని గురించి అడగాలి కదా ముందు. ఏమయ్యా ఇంట్లో వాళ్ళందరూ ఎక్కడుందో ఫోన్ తీయమని అడగ ఎందుకు అడగట్లేదు ఇవాళ వరకు? ఎందుకు దాని గురించి మాట్లాడట్లేదు? వెరీ సెల్ ఫోన్ ఎక్కడుంది? దాంట్లో ఏముందో, మంచి ఉందో చెడు ఉందో నాకేది తెలియదు, కానీ వస్తువు లేదు కదా, అది అవసరం కదా. ఇవాళ దీనికి అంతటికీను మదేమైంది? ఎవరు దాచారు? ఎక్కడుంది? అది వైసీపీ పార్టీ వెళ్ళి ఇంట్లోకి వెళ్ళి తీసి దాచిందా? అది మేమే దొంగలాడేసి ఇదంతా కూడా చేస్తున్నామా? ఏం చంద్రబాబు నాయుడు చెప్పండి. ఎందుకు దాని గురించి మాట్లాడలేదు? నువ్వు ప్రతిదీ క్షుణ్ణంగా చాలా చూస్తారు కదా, మరి దీని గురించి ఎందుకు ఆ విషయాన్ని నువ్వు మాట్లాడలేదు? మరి మేము మాట్లాడలేదు, మాట్లాడలేదు కదా. నీ కుటుంబ రాజకీయం, నీ కుతంత్రాల కోసం, నీ స్వార్థం కోసం అని చెప్తే నేను చూస్తున్నాను. నేను చూసి ఊరుకోను. కబడ్దారు ఎవడికి కబడ్దారు? ఈ కబడ్దారు కబడ్దారు 5 సంవత్సరాలు అన్నాయి కబడ్దారు. నీ అధికారం ఉన్నప్పుడే నువ్వేం చేయలేవు, ఇప్పుడు ఏం చేస్తాను? ఎవడికి కబడ్దారు? దేనికి కబడ్దారు? ఎందుకు అంత కబడ్దారు? నేను కుస్తీ పోటీ కబడ్దారు అన్నానికి రాజకీయాలు అంటే నాకు అర్థం అవ్వట్లే. కబడ్దారులు ఛాలెంజ్లు దేని ఈ భాష ఎక్కడి నుంచి తీసుకొచ్చి వాడతారు ఈ చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం నాయకులు? నాకు అర్థం అవ్వట్లేదు. కానీ దేనికోసం ఈ భాషలు? మాకు ఇవేవి బేజాలు లేవు. మా నాయకుడు రాష్ట్రంలో ఇవాళ ప్రజాతాంత్రిక సంక్షేమం, ఒక పక్క అభివృద్ధి, రెండు అంశాల మీద ఆయన దృష్టి అంతా కూడా. వీళ్ళెన్ని కుయుక్తులు పన్నాగం పడినా, వీళ్ళు గవర్నర్ దగ్గరికి వెళ్ళినా, లేకపోతే రేపు రాష్ట్రపతి గారిని అపాయింట్మెంట్ తీసుకుని కలిసినా, లేదు ఎక్కడున్నా మాకు సంబంధం లే. ఎన్ని అరాచకాలు చేశాడండి. ఆ రోజు కాపు ఉద్యమం జరిగితే పోలీసుల్ని దాన్ని ఎవరితో అనిపించామండి? సంఘటనలు జరిగితే ఎంత అవమానాలు చేసావండి నువ్వు? మర్చిపోయావా ఇవాళ వచ్చి నీ క్యాప్ వస్తుందా నేను? ఇప్పుడు ఈ సోగాళ్ళు వీళ్ళందరూ ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకండి? మొన్న మీరు టీవీలో చూశారు, నేను 4 చెప్తాను, వాటికి సమాధానం చెప్పాలని పోనీ. ఎవరైతే అచ్చెన్నాయుడు గారు మొన్న ఇది వచ్చినప్పుడు ఆయన పోలీసు ఎస్పీని పట్టుకుని తిట్టారా లేదా? మేమది సృష్టించామా? యూజెస్ పిల్లలు అని ఆయన అన్నాడా, లేదు వైసీపీ సభ్యులు అన్నారా, లేదు రాజ్ కుమార్ గారు సబ్ ఇన్స్పెక్టర్ అమ్మాయిని పట్టుకుని కులపరంగా ఆవిడ దూషించిందా, అది మేము సృష్టించామా? లేదు కోన రవికుమారు అధికారుల మీద ఆయన తిట్టి ఆయన వాళ్ళ మీద వచ్చి దమాయింపు చేసి వాళ్ళ మీద దౌర్జన్యం చేశాడా, అది మేము సృష్టించామా? లేదు ప్రభాకర్ గారు ఆయన వచ్చి
అక్కడున్న స్థానికులైన మీద బేకర్ సెక్షన్ మీద ఆయన దౌర్జన్యం చేశాడా? అప్పుడు అలాగే చేశాడు. అంతకుముందు అయిపోయిన తర్వాత మొన్న కూడా మేము సృష్టించామా, మా పార్టీ పెట్టిందా? లేదు, సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మీద నిన్ను కూడా అంటాడు కదండి, ఏదో కేసు మేము పెట్టామా కేసులు? ఆ రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తులు వచ్చి మా పార్టీ వల్ల మా సంబంధం ఫోర్జరీని వచ్చి ఆ రోజు మేమే అతన్ని సోమిరెడ్డి గారిని ప్రేరేపించి లేకపోతే ఆయనకు వచ్చి సపోర్ట్ చేసి మేము దొంగతనం సంతకం పెట్టించామా సాక్షాంతగా? ఆయన ఏం పెట్టించారు? దాని మీద ఫోర్జరీ అని చెప్పి ఆ కేసు కోర్టు పెట్టిందా, మేము మా పార్టీ పెట్టిందా? లేదు, ఎర్రబెల్లి శ్రీనివాస్ మీద సిబిఐ ఎంక్వైరీని కోర్టు రికమెండ్ చేసిన శ్రీశేష్ పార్టీ రికమెండ్ చేసిందా? లేదు, మా పార్టీ వచ్చి సిబిఐ ఎంక్వైరీని మేము వచ్చి కోర్టుతో చెప్పించాము, మేము పెట్టాం కేసు. ఎస్, అక్కడ అక్రమంగా జరుగుతుంది. వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ధనం దుర్యోగం అవుతుంది, అక్రమమైన జరుగుతుందని చెప్పి మేము పోరాడాం సాక్షాత్. ఒక రోజు నేనే పర్సనల్గా పోయాను అక్కడికి. పోతే నన్ను వచ్చి ఇక్కడ ఈ టోల్గేట్ దగ్గర విజయవాడ టోల్గేట్ దాటిన టోల్గేట్ దగ్గర నన్ను అడ్డి నన్ను ఉదయం నుంచి సాయంత్రం పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాను కూర్చోబెట్టారు. ఇవాళ ఏం చెప్తున్న మాట కాదు, ఇవి జరిగిన నిజాలు. ఆ రోజు మేము పోలీసుని తిట్టి లేకపోతే మిమ్మల్ని తిట్టామా చెప్పు? భాష వక్ర భాషను భాషగా వాడుకుంటూ ఇది ప్రదర్శన విరుద్ధమయ్యా నన్ను తీసుకెళ్ళడం, మీరు చట్టాన్ని చేతిలో తీసుకోవడం మంచిది కాదు. రోజులన్నీ ఒకలాగా ఉండవు. ఇది ఈ లైన్ మా క్యాసిల్ టీమేనండి, మేము మాట్లాడడం వల్ల ఎందుకు ఆక్రోశం కాదు? ఇవన్నీ మేము చేసినామండి. మరి ఇవాళ తగ్గుదామని అంటే ఇవాళ ఇవాళ శివప్రసాద్ గారు ఇదే ఇందాక ఇంకా చెప్పనండి అని అప్పుడు వాస్తవాలు తెలిస్తే. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఈ జిమ్ క్లాపి ముసలి బిళ్ళ గంటకు ఒక రంగులు మార్చి మాడక, అందుకే ఎప్పుడు కూడా అధికారం ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. ఇంతకుముందు మాట్లాడితే పర్వాలేదు, ఎందుకంటే రికార్డు లేదు, ఓన్లీ లిపే ఉండేది కాబట్టి అది ఉన్నదో లేదు చూడండి. అలాగే అది టీవీలో వచ్చిన తర్వాత చాలా ప్రమాదం. నేను లైవ్లో వచ్చేస్తున్నాను, నేను ఎవ్రీథింగ్ ఇస్ లైవ్. ఇప్పుడు మాట్లాడింది కాదు, టక్ మనే ఆ యూట్యూబ్ ఏదో పెట్టారు కొత్త టెక్నాలజీ. చంద్రబాబు టెక్నాలజీ అంటుంది కదా, నా టెక్నాలజీ నీ టెక్నాలజీ. ఇవాళ ప్రజలకి టక్ మంచి చూపెడేస్తారు 5 నిమిషాల్లో, నిన్నటి మొన్నటి ఇవాళ ఏంటి రేపేటి, ఇంక రేపు అంటే తెలియదు కానీ ఇంక అది కూడా వచ్చేస్తుంది. నీ మనసులో ఉన్న మాట నువ్వు చెప్పేవాడు కదా, నీ పక్కన ఉన్నప్పుడు సాధ్యడే నీ మనసులో ఉన్న మాట పుస్తకం తీసుకుపోయేటాడు ముందు. అలాగా కాబట్టి కరెక్ట్ కాదు, వ్యవస్థను గౌరవించాలి, మనం చేసిన చట్టాలు మనం గౌరవించాలి. మనకు ప్రజాంతకు ఓటు వేశారు, మనకు అధికారం ఇచ్చారో ఆ అధికారాన్ని సద్వినియోగం చేయాలి, వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ముందుకెళ్ళాలి. ఆ క్రియతోనే ఇవాళ మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. మా నాయకుడు తాలూకా తత్వం ఆయన తాలూకా విధానం ఇదని చెప్తున్నాను. నువ్వు ఎన్ని అడిచి గీపెట్టుకున్నా ఆయన తాలూకా భావ ఆయన బాటలో వెళ్తారు తప్ప, ఆయన భావంతో ఆయన వెళ్తారు తప్ప, ఆయన విధానంలో వెళ్తారు తప్ప, నీ విధానానికి వచ్చి నీ లాబీలో పడతాను కూడా మాత్రం బ్రహ్మ చంద్రబాబు నాయుడు గారిని మీ ద్వారా తెలియజేస్తున్నాం. దేని గురించి నేను చెప్తున్నాం కదా సార్, పటిష్టంగా ఇది ఎంక్వైరీ జరగాలి, ఎక్కడ కూడా లోపభిస్ట్ ఉండకూడదులోను పగడబందీ జరిపించి ఎవరైనా ఎవరు దోషులు అయితే వారి మీద చర్య తీసుకోవాలి. ఆ సెల్ ఫోన్ ఎక్కడ పోయిందో వెతకాలి. నాకేం తెలుసు ఇప్పుడు ఏది నాన్న అనుకో అది ఒక ఆపాదించమంటారు ఫోన్. అదే ఒక్కటండి, అన్నీ ఉన్నాయి. ఫోన్ పోవడం ఏంటండి చనిపోయిన వ్యక్తిది? పోనీ ఆయన ఎక్కడికి వెళ్ళి వచ్చాడు, ఎక్కడో దారిలో మర్చిపోయాడు, లేదా కారులో మర్చిపోయాడు, లేదా ట్రైన్లో మర్చిపోయాడు, లేదా ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లో మర్చిపోయాడు అంటే ఇట్స్ ఓకే ఫైన్ కదా. ఎవరితో మాట్లాడారు? ఆ నెంబర్లు అన్నీ ఉంటాయి కదా, ఆ డేటా అంతా బయటకు రావాలి కదా, వస్తుంది కదా. అంతా అవన్నీ డేటా అంతా చేస్తారు పోలీసులు, అదే పెద్ద ఎంత కాదు. ఫోన్ పీసిపోయినంతలోనూ ఏం జరిగిపోయింది లేదు. ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారమును కానీ పోవడం తప్పు కదా, ఇంట్లో అది పోవడం తప్పు కదండి. బంగారు వస్తు పోయిందంటే పడిపోయారు, ఏదో ఎక్కడో మర్చిపోయారు. ఈ ఫోన్ అనేది రోజు ఇది ఒక అయిపోయింది మనతో పాటు.
ఇంట్లో ఉన్నాడు కదా, రాత్రి ఇంట్లో ఉన్నారని చెప్పారు, ఉదయం ఇంట్లో ఉన్నారని చెప్పారు, ఆయన అప్పటికే ఒక గంట ముందు ఎవరికో ఫోన్ చేశారని చెప్పారు. మరి ఆ ఫోన్ ఏమైంది? మన పాప చెప్పాలి, లేదా ఆ తల్లి అమ్మ అమ్మ చెప్పాలి, ఎవరు చెప్పేసరి భార్య చెప్పాలి, లేదా ఇంట్లో ఉన్న ఉన్న వాళ్ళు చెప్పాలి. అది అది చాలా దాంట్లో ఏముందో వదిలేయండి, దాంట్లో ఏముందనేది నేను దాంట్లోకి వెళ్ళను. ఒక అంబిగ్యూటీ, ఒక అవకాశం, ఐ షుడ్ దాన్ని తీసుకొచ్చి ఎదురోళ్ళ మీద ఆపాదిస్తే అది అది ఎలాగా? అది నేను అడుగుతున్నాను ఇవాళ చంద్రబాబు నాయుడిని.